ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజధాని రాజకీయం నడుస్తుంది. ఎందుకంటే మూడు రాజధానులకు సంబంధించి చాలా వరకు జగన్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే చాలామంది సెలబ్రిటీలు అలాగే వేరే పార్టీకి చెందిన నేతలు ఇంకా సొంత పార్టీ నేతలు ఎలాగ స్వాగతిస్తారు కానీ చాలామంది అనలిస్టులు వీళ్ళందరూ కూడా ఎవరి డెసిషన్ వాళ్ళు ఎక్కువ శాతం మంది స్వాగతిస్తున్నారు, కొంతమంది దాని వల్ల జరిగే నష్టాలు చెప్తున్నారు, అలాగే అమరావతి రైతులకు న్యాయం చేయమని కోరుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆయన నిర్ణయాన్ని స్వాగతించడం అది ఒక వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ స్వాగతించడాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుపట్టడం, ఇదే ఒక కొత్త రాజకీయం అన్నమాట. ఒక పక్క ఓకే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి వంత పాడుతుందా లేదంటే తెలుగుదేశం పార్టీకి అఫీషియల్గా అన్అఫీషియల్గా కానీ సపోర్ట్ చేస్తుందా అనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి దాని మీద కామెంట్ చేయలేం. కానీ ప్రజల్లో ఉన్నది ఏంటంటే వైసీపీ నేతలు విమర్శిస్తున్న మాట చూస్తే మాత్రం అది ఒక తెలుగుదేశం పార్టీకి ఒక తోక పార్టీగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు కాబట్టి దాని మీద ఎలాంటి కామెంట్ చేయలేం. కాకపోతే ఇప్పుడు తాజాగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఎందుకంటే ఒక పక్క తమ్ముడు ప్రజల కోసం పోరాటం చేస్తుంటే అన్నేమో ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని చెప్పి పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడడం ఇప్పుడు ఒక వైరల్ అయింది అంశం. ఎందుకంటే తెలంగాణలో ఆయన ఎందుకంటే తెలంగాణలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం చిరంజీవి గారు తెలంగాణలో ఉంటూ సినిమా వ్యాపారాలు చేసుకునే పెద్దన్నకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి అని ఆయన చేసిన వ్యాఖ్య ఇప్పుడు బాగా వైరల్ అయింది. అంటే గట్టిగా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది చిరంజీవి గారు స్వాగతించారు జగన్ గారి నిర్ణయాన్ని అని. అయితే ఆబ్వియస్లీ జనసేన పార్టీ అధినేతగా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ స్టాండ్ ప్రకారం ఆయన వ్యతిరేకిస్తున్నారు, అది ఆయన సొంత విషయం. ఇక్కడ చిరంజీవి గారికి నచ్చితే ఆయన స్వాగతించడం అనేది ఆయన సొంత విషయం. కాబట్టి ఇందులో రాజకీయానికి ముడిపెట్టి, ఎందుకంటే ఆయన రాజకీయంగా ఇప్పుడు ఉన్న నాయకుడు కాదు, ఎప్పుడో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఆయన సొంతంగా పార్టీ పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఇప్పుడు రాజకీయాల్లో లేరు, మళ్ళీ ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోయి ఆయన సినిమాలు తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి టైంలో ఆయన ఒక ప్రతి ఒక్క మనిషికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు, ఆ ఉద్దేశంతో ఆయన చెప్పు ఉండొచ్చు. దాన్ని వీళ్ళ తప్పుపట్టడం అంటే చిరంజీవి గారు జగన్ గారిని పొగిడితే మధ్యలో వీళ్ళకు వచ్చిన నొప్పి ఏంటి అనేది ఇప్పుడు వైసీపీ అభిమానులు కానివ్వండి జగన్ గారి పార్టీలో నాయకులు అని ఓపెన్గా విమర్శిస్తున్న విమర్శ. అంటే ఈ రాజకీయం వీళ్ళది వీళ్ళు చెప్పకుండా పక్క వ్యక్తి ఒక వేరే వ్యక్తి పొగిడినా సరే దాన్ని విమర్శించడం కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇలాంటి రాజకీయాలకు పాల్పడుతుంది? వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తే అయిపోద్ది. ఎదుటి వాళ్ళు కూడా పొగడొద్దు జగన్ గారిని సపోర్ట్ చేయొద్దు అంటే అది వాళ్ళ ఇష్టం కదా, అది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ ఇష్టం. సో ఇప్పుడు ఇదే వైరల్ అవుతున్న అంశం. తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రధానంగా సీనియర్ నాయకులు ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వేసిన సెటైర్ ఏదైతే ఉందో దాని మీద వైరల్ అవుతుంది, దాని మీద ఇప్పుడు విమర్శలు ఇంకా పెరుగుతున్నాయి. ఆయన విషయం ఎత్తకుండా తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఏంటో చెప్పుంటే అయిపోయేది, కాకపోతే అక్కడ అన్నా తమ్ముళ్ళని పేరు పెట్టి పరోక్షంగా విమర్శించడం అనేది జగన్ గారికి చిరంజీవి జై కొట్టడం అనేది వాళ్ళకి నచ్చలేదా అనే యాంగిల్లో ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఇది. దీని మీద మరి చిరంజీవి గారు ఏమైనా స్పందిస్తారా, తెలుగుదేశం పార్టీ ఏమైనా స్పందిస్తా, లేదంటే వైసీపీ నేతలు దీనికి ఏమైనా సరైన కౌంటర్ ఇస్తారనేది చూడాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.